పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం, సత్యం నిత్యం సఫలం. వై కూడు నా వోచ.
పలాస ప్రజానీకానికి ఇప్పటికే ఆలస్యమైంది. దయచేసి మీ అందరూ నిశ్శబ్దంగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మీతో చాలా సేపు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు. దయచేసి క్రమశిక్షణ, టీడీపీ పార్టీలో ఉండే క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నాను. మీ ఆనందం అర్థమవుతుంది. 5.5 సంవత్సరాల తర్వాత తిత్లీలో మనందరి మధ్య ఉండి మనకి ఆపద్ బాంధవుల లాగా ఎడారిగా మారిన ఉద్యానాన్ని మళ్ళీ ఉద్యానవనంగా మార్చి రేపు జూన్ 4వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. మరి మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా మాటలు వినాలని కోరుకుంటున్నాను. పలాస నుంచి టీడీపీ మరియు జనసేన మరియు బీజేపీ కుటుంబ సభ్యులు వచ్చే తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు మేము పడిన ఇబ్బందుల్ని తొలగించడానికి ఈ రోజు మన మద్దకొచ్చిన మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలకడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 5.5 సంవత్సరాల క్రితం మీ అందరూ ఈ రోజుకి మర్చిపోరు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుండి ఒక మారుమూల ఉన్న పలాసలో 12 రోజులు మున్సిపాలిటీలో మన మధ్య కరెంటు లేకుండా ఇబ్బంది పడుతూ మన ఇబ్బందుల్ని 12 రోజుల్లో తొలగించి దసరా పండుగ కూడా మన మధ్య చేసుకున్న మన ముఖ్యమంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సారీ, 5.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టినందుకు రాష్ట్రంతో పాటు పలాస కూడా ఎంతో బాధపడింది. 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి సంక్షేమం లేకపోగా ఈ రోజు ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే పార్టీల మీద దాడులు, మాట్లాడితే భూ కబ్జాలు. ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం, పలాస అంటే శ్రీకాకుళానికి వర్తక కేంద్రం. ఈ రోజు పలాస అంటే భూ కబ్జాలు, పలాస అంటే తప్పుడు కేసులు, పలాస అంటే ప్రతిపక్షాల మీద అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇల్లు కూల్చడాలు.